Hi friends, welcome to Three Creations. In this video, we have full umbrella frock with umbrella sleeves, boat neck and princess cut. Cutting and stitching will go choose it. This is a saree and this is the bottom part kosam use chestunnanu. This is nenu 4 fold chesi pettesukunnanu. Folded wipe vachesarki mana wipe unchukovalanamata. Nenu ikkada saree length ent undo ante length tho nenu 4 fold chesi pettesukunnanu. Now, marking ela chayalo chuddam. Waist length vachesi 28 inches andi. Daniki nenu 4 inches cut add chesi danni 6.28 tho divide chesnanu. 5.09 vachindannamata, nearly 5 inches. So nenu ikkada aa top corner nunchi folded wipe anamata 5 inches ki nenu ikkada mark chesukuntunnanu. Tarvata ee 5 inches ki mana bottom length entaithe undo daniki 1 inch cut add chesukoni same ade corner daggara tape ettesi marking ane cheskovali. Ikkada bottom length vachesi 36 inches andi. Daniki 1 inch kachu add cheskunanu 37 inch. Alage pine vachesi 5 inches. Total 42 inches ki nenu corner nunchi mark cheskuntunanu. Corner nunchi tape ni anni angles lo pettukoni pine ela aithe mark cheskunamo same alage ikkada kuda round ga mark cheskovalanamata. So ee vidhanga mark cheskoni as is ga cut cheskovali. So nenu cut chestanu and ee edges unnai kada ikkada nunchi nenu hands anedi cut chestanu anamata. Hands cutting and dress ki ela attach cheyalanedi nenu ee video lo chupinchatledandi endukante nenu already video post chestanu, link description box lo isthanu, kavalanukunna vallu akkada check cheyandi okasari. Nenu diniki lining attach cheyadam ledandi kani meeku lining cutting anedi kavali anante nenu already old videos lo chesanu anamata. Oka danilo kali model and inkoka danilo vachesi cross cut model chesanu. ఆ వీడియోస్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, కావాలనుకుంటే మీరు అక్కడ చెక్ చేసుకోవచ్చు. సో నేను బాటమ్ పార్ట్కి జిగ్జాగ్ కూడా చేసేసాను. ఇంతటితో బాటమ్ పార్ట్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయిపోయింది, దీన్ని పక్కన పెట్టేసేద్దాం. ఇప్పుడు వచ్చేసి మనం టాప్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలి అనేది చూద్దాం. టాప్ పార్ట్ కోసం నేను ఇది వచ్చేసి 60 పాయింట్స్ తీసుకున్నాను అనమాట. అసలుగా అయితే మనకి 1/2 మీటర్ సరిపోతుంది, బట్ ప్రిన్సెస్ కట్ కదా నాకు ఒక 10 పాయింట్స్ ఎక్కువ పట్టింది. అండ్ దీనికి కాటన్ లైనింగ్ 1 మీటర్ తీసుకున్నాను నేను. సో ఇప్పుడు కటింగ్ చూద్దాం. ఫస్ట్ లైనింగ్ని 4 ఫోల్డ్ చేసి పెట్టుకున్నాను. నేను ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి విడివిడిగా ఫోల్డ్ చేసి పెట్టుకున్నాను అనమాట. లైనింగ్ నేను ముందే వాష్ చేసి పెట్టుకున్నాను. ఎడ్జెస్ అన్ఈవెన్గా ఉన్నాయి కదా, సో స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకుంటున్నాను. టాప్ లెంత్ వచ్చేసి 14 ఇంచెస్ అండి. దానికి 1 ఇంచ్ కట్ యాడ్ చేసుకొని 15 ఇంచెస్కి నేను మార్క్ చేసుకుంటున్నాను. ఈ విధంగా బోత్ సైడ్ మార్క్ చేసుకోవడం వల్ల మనకి క్రాసెస్ అనేది రాకుండా ఉంటుందన్నమాట. తర్వాత ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసుకుంటున్నాను. అండ్ ఇప్పుడు నేను బోట్ నెక్ పెడుతున్నాను కాబట్టి షోల్డర్ వచ్చేసి 14 ఇంచెస్ అండి. అందులో 7 ఇంచెస్కి తీసుకున్నాను. అలాగే ఆర్మ్ హోల్ డెప్త్ కూడా మనము 7 ఇంచే తీసుకుంటాం అన్నమాట. ఈ మార్కింగ్స్ని కలుపుతూ ఒక బాక్స్ డ్రా చేసుకుంటున్నాను. తర్వాత చెస్ట్లో 4th పార్ట్ అంటే 8 ఇంచెస్కి ఇక్కడ మార్క్ చేసుకొని ఒక 2 ఇంచ్ వచ్చేసి ఖర్చు కోసం మార్క్ చేసుకుంటున్నాను. అండ్ అలాగే వెయిస్ట్ లూజ్లో 4th పార్ట్ అంటే 7 ఇంచెస్కి ఇంకొక 2 ఇంచెస్ ఖర్చు యాడ్ చేసుకొని టోటల్ 9 ఇంచెస్కి 2 మార్క్స్ పెట్టుకున్నాను. తర్వాత ఈ మార్కింగ్స్ని కలుపుతూ స్ట్రైట్ లైన్స్ డ్రా చేసుకోవాలి. తర్వాత షేప్ నీట్గా రావడం కోసం వెయిస్ట్ లైన్ దగ్గర నుంచి పైకి 1 ఇంచ్ మార్క్ ఇలా చేసుకొని క్రాస్గా లైన్ డ్రా చేసుకుంటాం అన్నమాట. తర్వాత నెక్ మార్కింగ్ చూద్దాం. ఇక నేను షోల్డర్ వచ్చేసి 7 ఇంచెస్ తీసుకున్నాను కదా, అందులో 1/2కి మార్క్ చేసుకుంటున్నాను. సో 3.5 ఇంచెస్ అనమాట. అండ్ అలాగే నెక్ డీప్ కూడా నేను 3.5 ఇంచెస్కే మార్క్ చేసుకుంటున్నాను. తర్వాత ఆర్మ్ హోల్ షేప్ ఇవ్వడం కోసం ఈ లైన్లో కూడా నేను 1/2కి మార్క్ చేసుకుంటున్నాను. 3.5 దగ్గర నుంచి ఇలా ఫస్ట్ లైన్ తీసుకున్నాం కదా, అక్కడ వరకు ఒక కర్వ్లో డ్రా చేసుకుంటాం అనమాట. కావాలంటే చెక్ చేసి చూసుకోండి, ఆర్మ్ హోల్ లెంత్ ఎంత ఉందో దానికి 1/2 ఉంటుంది. తర్వాత నెక్ షేప్ ఇవ్వడం కోసం ఒక బాక్స్లో డ్రా చేసుకున్నాను. ఇక్కడ మనం నెక్కి ఏ షేప్ కావాలంటే అక్కడ షేప్ ఇచ్చుకోవచ్చు. నేనైతే యూ షేప్ ఇచ్చేసాను. సో ఈ మార్కింగ్ వచ్చేసి బ్యాక్ పార్ట్ కోసం అనమాట. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి కొంచెం ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అనేది కావాలి, ప్రిన్సెస్ కట్ కదా. దాని మార్కింగ్ నేను తర్వాత చూపిస్తాను. ఫస్ట్ బ్యాక్ పార్ట్ అయితే ఇంకా నేను నెక్ అనేది మార్కింగ్ ఫినిష్ అవ్వలేదు, అది చూపిస్తాను. అండ్ ఇక్కడ నేను బ్యాక్ వచ్చేసి నేను ట్రయాంగిల్ షేప్ ఇస్తున్నాను అనమాట. టాప్ నుంచి 9.5కి మార్క్ చేసుకుంటున్నాను. యాక్చువల్గా మనకి 8 ఇంచెస్ సరిపోతుందండి. బ్లౌజ్లాగా డీప్గా కావాలనుకున్న వాళ్ళు ఎక్కువ పెట్టుకోండి, నార్మల్గా చాలు అనుకుంటే 8 ఇంచెస్ ఎనఫ్ అనమాట.
సో ఇక నేను సేమ్ నెక్ విడ్త్నే 3.5కి మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి నేను బ్యాక్ సైడ్ ట్రయాంగిల్ షేప్ ఇస్తున్నాను. సో బ్యాక్ పార్ట్ మార్కింగ్ అయితే ఇంతటితో ఫినిష్ అయిందనమాట. సేమ్ ఫ్రంట్ పార్ట్కి మనకి పైన కింద ఎడ్జెస్ ఉన్నాయి కదా, అది అండ్ నెక్ కూడా కట్ చేసుకోవచ్చు యాస్టీజ్గా. అండ్ బ్యాక్ పార్ట్ మాత్రం రిమైనింగ్ ఆర్మ్ హోల్ అండ్ ఎడ్జెస్ కూడా కట్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కోసం మనం మార్కింగ్ చూద్దాం. ఆర్మ్ హోల్ మాత్రం యాస్టీజ్గా సేమ్ అదే మార్క్ చేస్తున్నాను. అండ్ ఎడ్జ్లో వచ్చేసి కొంచెం ఎక్స్ట్రా తీసుకున్నాను. ఇక్కడ మనం ప్రిన్సెస్ కట్ కట్ చేసి యాడ్ చేస్తాం కదా, అక్కడ 1 ఇంచ్ అనేది మనకి ఎక్స్ట్రా పడుతుంది అనమాట. సో పైన వచ్చేసి 1 ఇంచ్ ఎక్స్ట్రా అనేది మార్క్ చేసుకుంటాం. తర్వాత వేస్ట్ లైన్ దగ్గర మనం షేప్ ఇవ్వాలి కదా, దీనికోసం నేను ఎక్స్ట్రా 2.5 ఇంచ్కి మార్క్ చేసుకుంటున్నాను. 1 ఇంచ్ ఖర్చు కోసం కూడా యాడ్ చేసుకోవాలి, నేను ఇక్కడ మర్చిపోయాను. మీరైతే తప్పకుండా పెట్టుకోండి అండి, లేదంటే ఫ్రంట్ పార్ట్ వచ్చేసి తగ్గుతుంది అనమాట. అండ్ ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఇందాక నేను షేప్ కట్ చేయలేదు, ఇప్పుడు కట్ చేస్తాను. సో బ్యాక్ పార్ట్ వచ్చేసి పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు నేను ఫ్రంట్ పార్ట్కి ఇప్పుడు ఎలా మార్క్ చేసుకోవాలనేది చూపిస్తాను. ఫస్ట్ మనం టాప్ నుంచి ఒక 10 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలన్నమాట. ఇది వచ్చేసి చెస్ట్ పాయింట్ అండి, 9.5 అయితే నేను ఒక 1/2 ఇంచ్ యాడ్ చేసి ఖర్చు పైన పోతుంది కదా. సో 10 ఇంచ్కి మార్క్ చేసుకొని ఒక లైన్ డ్రా చేసుకుంటున్నాను. తర్వాత వేస్ లైన్లో 10th పార్ట్ అంటే 2.8కి 1/2 ఇంచ్, 3.2కి ఇక్కడ కింద వేస్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను. అండ్ అలాగే ఇందాక గీసిన లైన్ మీద చెస్ట్లో 10th పార్ట్ అనమాట 3.2, దానికి 1/2 ఇంచ్ యాడ్ చేసుకొని 3.7కి ఇక్కడ మార్క్ చేసుకుంటున్నాను. ఎడ్జెస్ కనిపించడం లేదు, సారీ అండి, నేను షూట్ చేసేటప్పుడు చూసుకోలేదు సరిగ్గా. అండ్ ఇక్కడ ఆర్మ్ హోల్ దగ్గర 5.5కి మార్క్ చేస్తున్నాను. తర్వాత షేప్ ఇవ్వడం కోసం మనం ఎక్స్ట్రా 2.5 ఇంచ్కి మార్క్ చేసుకున్నాం కదా, ఆ 2.5 ఇంచ్ని ఇక్కడ మార్క్ చేసుకోవాలి. తర్వాత ఫస్ట్ వచ్చేసి మనం ఎడ్జెస్ డ్రా చేసుకుందాం. ఇక్కడ నేను ఇందాక చెప్పాను ఆల్రెడీ 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోమని కింద వైపు. నేను ఖర్చు 2 ఇంచెస్ పెట్టాను కాబట్టి ఏదో అడ్జస్ట్ చేశానండి, అందుకే మీకు పదే పదే చెప్తున్నాను, మర్చిపోకుండా మీరు పెట్టుకోండి. తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా మనం ఇందాక చేసిన మార్కింగ్స్ని జాయిన్ చేసుకోవాలి. తర్వాత యాస్టీజ్గా కట్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ కింద ఫ్రంట్ సైడ్ షేప్ తీయలేదు కదా ఇందాక, దానికోసం కింద నుంచి 1 ఇంచ్ మార్క్ చేసుకొని క్రాస్ లైన్ డ్రా చేసుకొని యాస్టీజ్గా కట్ చేసుకోవాలి. ఫ్రంట్ ఆర్మ్ హోల్ షేపు పీసెస్ జాయిన్ చేసిన తర్వాత తీస్తే నీట్గా ఉంటుంది. సో లైనింగ్ కటింగ్ అయింది. ఇప్పుడు మనం మెయిన్ ఫ్యాబ్రిక్ మీద యాస్టీజ్గా పెట్టేసి మీకు నచ్చినట్లు, కొందరు ఎక్కువ పెట్టుకుంటారు, కొందరు ఎగ్జాక్ట్గా కట్ చేసుకుంటారు, సో మీకు నచ్చినట్లు కట్ చేసేసుకోండి. సో కటింగ్ ఫినిష్ అయింది కదా, ఇప్పుడు మనం లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని అటాచ్ చేసేద్దాం. సో లైనింగ్కి మెయిన్ ఫ్యాబ్రిక్ని అటాచ్ చేస్తాను అన్నిటికీ. తర్వాత ఫ్రంట్ పార్ట్కి పీసెస్ని జాయిన్ చేయాలి కదా, నేనైతే కింద వైపు నుంచి జాయిన్ చేసుకుంటున్నాను. 2 సైడ్స్ పీసెస్ జాయిన్ చేశానండి, షేప్ ఇలా వస్తుంది. ఇప్పుడు మనం ఫ్రంట్ ఆర్మ్ హోల్ షేప్ అనేది ఇప్పుడు తీసుకుంటే మనకి నీట్గా ఉంటుందన్నమాట. సో నేను ఈ విధంగా బోత్ సైడ్స్ తీసానండి. తర్వాత దీనికి మనం నెక్ పీసెస్ కట్ చేసుకోవాలి. నేను ఒకేసారి బ్యాక్ది చూపిస్తాను. సో బ్యాక్ పార్ట్ని కూడా లైనింగ్కి మెయిన్ ఫ్యాబ్రిక్ని అటాచ్ చేస్తాను. సో ఇప్పుడు నెక్ పీసెస్ అనేది ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను. సేమ్ ఇలాగే మీరు ఫ్రంట్ పార్ట్కి కూడా కట్ చేసుకోండి. ఈ విధంగా డబుల్ ఫోల్డ్ చేసి పెట్టుకోవాలి, నీట్గా అడ్జస్ట్ చేసుకోవాలి. అండ్ తర్వాత డబుల్ ఫోల్డ్ చేసుకున్న నార్మల్ ఫ్యాబ్రిక్ని నేను వచ్చేసి లైనింగ్ ఫ్యాబ్రిక్నే తీసుకున్నాను, డబుల్ ఫోల్డ్ చేసి పెట్టాను దాన్ని. దాని మీద మనం నెక్ షేప్ని యాజ్ ఈజ్గా ట్రేస్ చేసుకోవాలి. తర్వాత 1.5 ఇంచ్ విడ్త్తో సేమ్ నెక్ షేప్ని మళ్ళీ మనం డ్రా చేసుకోవాలి. ఈ నెక్ పీసెస్ వచ్చేసి మనకి నెక్ షేప్ నీట్గా రావడం కోసం మాత్రమే, నేను ఓన్లీ ఫ్యాబ్రిక్ని మాత్రమే జాయిన్ చేసుకుంటున్నాను. మీరు కావాలనంటే క్యాన్వాస్ షీట్స్ కూడా వేసుకోవచ్చు అన్నమాట. సో ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత యాజ్ ఈజ్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పీస్ని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద అటాచ్ చేసి నీట్గా అరేంజ్ చేసుకొని ఎడ్జెస్లో స్టిచ్ వేసుకోవాలి. సో ఈ విధంగా స్టిచ్ వేసేసాను. తర్వాత షార్ప్ ఎడ్జెస్ ఉంటాయి కదా అక్కడ, అండ్ అలాగే రౌండ్ షేప్ ఇచ్చాం కదా పైన, మనం ఆ రౌండ్ షేప్ దగ్గర చిన్న చిన్న కట్స్ ఇచ్చుకోవాలన్నమాట. ఇలా ఇస్తే మనకి ఫ్యాబ్రిక్ బ్యాక్ సైడ్ తిప్పినప్పుడు ఈజీగా వస్తుంది, అలాగే ముడతలు రాకుండా ఫినిషింగ్ బాగుంటుందన్నమాట. తర్వాత ఈ పీస్ని నీట్గా రివర్స్ చేసేసుకోవాలి.
ఇలా రివర్స్ చేసిన తర్వాత ఎడ్జ్లో ఒక టాప్ స్టిచ్ ఇచ్చేసేయాలి. సో నేను వేస్తానండి. అండ్ అలాగే బ్యాక్ సైడ్ కూడా రిమైనింగ్ ఫ్యాబ్రిక్ ఉంది కదా, దాన్ని లోపలికి ఫోల్డ్ చేసేసుకొని హ్యాండ్ స్టిచ్ వేసుకున్నాను అన్నమాట. సేమ్ ఇలాగే ఫ్రంట్ పార్ట్కి కూడా వేసేసుకున్నాను. టాప్ పార్ట్స్ రెడీ అయిపోయాయి కదా, ఇప్పుడు మనం వీటికి బాటమ్ పార్ట్ని జాయిన్ చేద్దాం. బాటమ్ పార్ట్ రైట్ సైడ్ మీద, టాప్ పార్ట్ రైట్ సైడ్ని ప్లేస్ చేసి రాంగ్ సైడ్ వచ్చేసి ఒక స్టిచ్ వేసేసుకోవాలి. సో నేను ఇక్కడ వేసేసానండి. అండ్ ఇలాగే ఫ్రంట్ పార్ట్కి కూడా నేను జాయిన్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ రైట్ సైడ్ మీద బ్యాక్ పార్ట్ రైట్ సైడ్ని ఈ విధంగా ప్లేస్ చేసుకొని షోల్డర్స్ జాయిన్ చేసేసుకుంటున్నాను. షోల్డర్స్ జాయిన్ చేశానండి. అండ్ ఇక్కడ గోల్డ్ కలర్ బుటా వచ్చింది కదా, ఆ పీసెస్ అనేది మనకి గుచ్చుకుంటాయి అన్నమాట. సో నేను ఇక్కడ ఆర్మ్ హోల్ రౌండ్స్ని క్లోజ్ చేస్తూ గోట్ వేసుకుంటున్నాను అన్నమాట. ఇక్కడ మనం క్రాస్ పీస్ తీసుకోవాలి. దీని విడ్త్ వచ్చేసి 2 ఇంచెస్ అన్నమాట. దీన్ని ఈ విధంగా డబుల్ ఫోల్డ్ చేసుకొని ఎడ్జెస్ వైపు ఎడ్జెస్ని జాయిన్ చేసుకుంటూ ఒక స్టిచ్ వేసుకుంటున్నాను. తర్వాత దీన్ని లోపలికి ఫోల్డ్ చేసేసి పైన ఒక టాప్ స్టిచ్ వేసుకోవాలి. సో నేను వేసాను. లోపలికి ఫోల్డ్ చేసుకొని పైన కూడా టాప్ స్టిచ్ వేసుకున్నాను అన్నమాట. అంబ్రెల్లా హ్యాండ్స్ జాయిన్ చేసుకోవడానికి మనం ముందుగా డ్రెస్ని ఫిట్టింగ్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. సో నేను ఇక్కడ సైడ్స్ని జాయిన్ చేసేసుకుంటున్నాను. సో నేను వేస్తానండి. అండ్ అలాగే హ్యాండ్స్ కూడా స్టిచ్ చేస్తాను. అంబ్రెల్లా హ్యాండ్స్ కటింగ్ అండ్ ఎలా జాయిన్ చేసుకోవాలనేది నేను వీడియో ఆల్రెడీ పోస్ట్ చేశాను. ఆ వీడియో లింక్ వచ్చేసి మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో అవైలబుల్గా ఉంటుంది. కావాలి అనుకున్న వాళ్ళు అక్కడ చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ సైడ్ నేను టాజల్స్ జాయిన్ చేసుకుంటున్నాను. ఈ టాజల్స్ లింక్ కూడా మీకు నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, కావాలనుకున్న వాళ్ళు అక్కడ చెక్ చేసుకోవచ్చు. ఈ థ్రెడ్స్ ఎండ్స్ మనకి కనిపించకూడదు అనుకుంటే మనం లైనింగ్ అటాచ్ చేసేటప్పుడే మనం జాయిన్ చేసుకోవచ్చు అన్నమాట. సో నేను ఈ విధంగా జాయిన్ చేసుకున్నాను. సో ఫైనల్ అవుట్పుట్ అయితే ఈ విధంగా ఉంటుంది. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బై బై.